హెచ్ఎంఎల్ లక్ష్యంపేట డీసీసీ ప్రెసిడెంట్ నారకన్న జిల్లా సందర్భంగా మనవి చేయడం ఏంటంటే అచ్చంపేట ఎమ్మెల్యే గువ్వల బాలరాజు గతంలో ఎన్నోసార్లు చెప్పిన నేను అక్రమ ఇసుక రవాణా చేస్తున్నాడు, భూ కబ్జాలు చేస్తున్నాడు, అదేవిధంగా నల్లమల్ల ప్రాంతంలో గుంతలు తీస్తున్నాడు. గుంతలు అంటే ఏదో మామూలు గుంతలు కాదు, ఆ గుంతల లెక్క వేరే. అవి సరిపోదన్నట్టుగా నల్ల బెల్లం వ్యాపారం కూడా చేస్తున్నాడు. వాళ్ళ సర్పంచ్ బోడ్కా నాయకు బొమ్మనపల్లి సర్పంచ్ 5 సంవత్సరాల నుంచి నల్ల బెల్లం చేస్తూనే ఉన్నాడు. దీనికి అత్యంత ప్రోత్సాహం ఇస్తున్నది ఎవరు? ఎమ్మెల్యే. అంటే ఆయన కూడా దీనిలో బాగా ఉంది. ఈ నల్ల బెల్లం వ్యాపారం 5 సంవత్సరాలు చేసి గతంలో కూడా ఆ పిల్లోడు సర్పంచే. ఇప్పుడు నిన్న 45 క్వింటాల నల్ల బెల్లం ఒక ట్రక్ నిండా వచ్చింది. ఈ ట్రక్ నిండా ఈ నల్ల బెల్లం రావడానికి కారణం ఎవరు అంటే, ఈ మధ్యకాలంలో అచ్చపేట నుంచి ట్రాన్స్ఫర్ అయినటువంటి ఇద్దరు సిఐలు. ఆ సిఐలు ఎందుకంటే ఎమ్మెల్యేకు అత్యంత సన్నిహితంగా ఉంటారు. ఎమ్మెల్యే చేసే ప్రతి దాంట్లో వాళ్ళ భాగస్వామ్యం ఉంటుంది. ఆ సిఐలది కూడా ఎక్కడో దూర ప్రాంతానికి అయితే మళ్ళీ దగ్గర పైరోజు చేసి మళ్ళీ దగ్గర తెచ్చుకున్నారు. ఈ నల్ల బెల్లాన్ని తీసుకొచ్చి ఒక వాగు దగ్గరకు వస్తుంది. ట్రక్కు ఎమ్మడి 10 నిమిషాల్లో అన్ని తండాలకు అమ్మేస్తారు. ప్రతి నెలలో నాకు తెలిసి 5 నుంచి 10 లక్షల రూపాయలు లాభం వస్తుంది. దీంట్లో 5 లక్షలు ఎమ్మెల్యేకి పోతారు, 5 లక్షలు ఆ సర్పంచ్కి పోతారు. నిన్న పట్టుబడ్డాడు, ఎక్సైజ్ డిపార్ట్మెంట్ దొరికిండు. ఎక్సైజ్ వాళ్ళు అది యాక్చువల్ ఎన్ఫోర్స్మెంట్ వాళ్ళు పట్టుకున్నారు. ఎక్సైజ్ వాళ్ళైతే ఇచ్చిపెడుతుండే నమస్తే పెట్టి, అప్పటికే ఎన్ఫోర్స్మెంట్ వాళ్ళు పట్టుకొని ఎక్సైజ్ డిపార్ట్మెంట్కి అప్పచెప్తే ఎక్సైజ్ డిపార్ట్మెంట్ ఆ సర్పంచ్ని వదిలిపెట్టిండు. సర్పంచ్ భార్య, రెండవ భార్య, ఆమె కూడా వార్డు మెంబరే. మళ్ళీ ఇవాళ సిగ్గు లేనట్టుగా ఆ సర్పంచ్ నాది కాదు బెల్లం అని అంటుండు. ఆమె నీ దాంట్లో కూర్చొని నేను రెండో పెళ్ళం కాదా, వార్డు మెంబర్ కాదా అని, ఎమ్మెల్యే నీకు సపోర్ట్ చేస్తలేడా, ఎమ్మెల్యే నీ దగ్గర డబ్బులు తీసుకుంటలేడా, ఇద్దరు కలిసి దొంగ వ్యాపారం చేసుకుంటూ నల్ల బెల్లం అమ్ముకుంటూ మరి నాది కాదని సిగ్గు లేకుండా మాట్లాడుతున్నావు. రెండవది, ఎక్సైజ్ డిపార్ట్మెంటు కావాలని వాళ్ళ భార్యను గోడ దింపి అవతల దింపి పారిపోయేటట్టు చేసింది. మళ్ళీ ముసలాను ఒక ముసలాన్ని తీసుకొచ్చి కూర్చొని పెట్టిండు. ఈ నల్ల బెల్లం ఎవరికి తెలియదంట, ఎక్కడి నుంచి వచ్చింది. ఆ ట్రక్ వాడిని 4 రూపాయలు చెప్పాడు. ఆడు ఆమెను ఎందుకు వదిలిపెట్టిందంటే ఎమ్మెల్యే చెప్పింది కాబట్టి. ఎమ్మెల్యే బూతులు తిట్టే వరకు, నాదేరా బెల్లం అనే వరకు ఇచ్చిపెట్టింది. ఎందుకు చెప్తుందంటే, ఇంత దుర్మార్గమైన ఎమ్మెల్యే, ఇంత పనికిమాలిన ఎమ్మెల్యే, ఇటువంటి ఏమంటారు అడ్డగోలుగా అక్రమ మార్గాల ద్వారా సంపాదించేటువంటి ఎమ్మెల్యే గతంలో ఎవరూ లేరు. ఇది ఫస్ట్ ఈయనే, లాస్ట్ కూడా ఈయనేగా. ఎవరు సంపాదించలే ఇంకో ఉందాతనంగా